హే గాయ్స్, వెల్కమ్ టు వస్త్ర వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ఈరోజు మన వీడియోలో ఫ్రిడ్జ్లో కొన్ని రకాల పదార్థాలు ఖచ్చితంగా పెట్టకూడని ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, మనం కూరల్లో వాడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఈ మూడు కూడా మనం కూరల్లో ఒక ఫ్లేవర్ కోసం, ఒక అరోమా కోసం వాడతాం కదా. ఈ మూడు కూడా ఫ్రిడ్జ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు, ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, ఫ్రెష్నెస్ పోతుంది, అరోమా పోతుంది. అంతేకాకుండా ఆ లీఫ్లో కొంచెం యెల్లో కలర్ షేడ్ అలా వస్తుంది, సో టేస్ట్ బాగోదన్నమాట. సో ఎలా స్టోర్ చేసుకోవాలంటే, వీటిని ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసి ఆ వాటర్లో మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ పెడితే కొన్ని రోజులు చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయన్నమాట. మనం తీసుకునేటప్పుడే ఎక్కువ తీసుకోకుండా ఒక 10 రూపీస్ 5 రూపీస్ అలా తీసుకున్నామంటే మనకి ప్రాబ్లమే ఉండదు. సో టూ టు త్రీ డేస్లో మనకి అయిపోతే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, అరోమా కూడా అలానే ఉంటుంది అనమాట. వచ్చేసి ఏంటంటే సాసెస్, ఏంటంటే సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, కెచప్స్, ఏదైనా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో చాలా చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో లో టెంపరేచర్ అంటే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా మిస్ అయిపోతుంది అనమాట. సో ప్రిజర్వేటివ్స్ ఉన్నదాన్ని మనం మళ్ళీ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డ్రై ప్లేస్లో కొంచెం మామూలు ప్లేస్లో పెడితే అది సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఈ కెచప్స్ కానీ సాసెస్ కానీ దేనికి లేదనమాట. థర్డ్ వచ్చేసి ఏంటంటే కాఫీ. కాఫీని గింజలు కానీ కాఫీ పౌడర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే అది ఒక రకమైన డీ మాయిశ్చరైజర్ అయిపోయి సో అది చాలా హార్డ్గా ఉండి అది టేస్ట్ అయితే బాగోదు. కాఫీని కూడా స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. కాఫీ పౌడర్ని కానీ గింజలు కానీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే ఆనియన్స్. జనరల్గా ఆనియన్స్ని ఎవరు ఫ్రిడ్జ్లో పెట్టరు, కాకపోతే ఆనియన్స్ని కట్ చేసి పెడతారు, అలా కూడా పెట్టద్దు. ఎందుకంటే మీరు వెజిటేబుల్స్ని కానీ ఏదైనా కట్ చేసి పెట్టుకుంటే మనకి బాగానే ఉంటాయి, కానీ ఆనియన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేయదు. అప్పటికప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది, దాని యొక్క పవర్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు చాలామంది వల్లి చేసి ఏం చేస్తారంటే ఒక బాక్స్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేసినా మన కన్వీనియంట్ కోసం చేస్తాము, అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే మనము తినేది ఆ ఫ్లేవర్ అన్ని మిస్ అయిపోకూడదు అనేసి ఇలా చెప్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు కూడా అలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఆ తర్వాత ఒక రకమైన ఆర్డర్ వస్తుంది, మీరు గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది, ఒక రకమైన ఆర్డర్ వస్తుంది, ఒక వాసన వస్తుంది అనమాట. సో వెల్లుల్లిపాయలను కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, దానివల్ల ఫ్రిడ్జ్ కూడా పాడవుతుంది, అంటే ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టమాటోస్ అయితే అది చాలా త్వరగా పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితేనే త్వరగా బాగా పాడైపోతుంది. మీరు చక్కగా బయట పెట్టండి, అసలు చాలా చాలా బాగుంటాయి. టమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా పెట్టకూడదా అంటానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే టమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ చేయండి, పెట్టకుండా కర్రీ చేయండి, మీకు డిఫరెన్స్ చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేను అది చూశాను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా వండిన టమాటాలు టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా సెవెంత్ వచ్చేసి పొటాటోస్. బంగాళాదుంపలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, చాలామంది పెట్టరు ఆ ఎందుకంటే అది చాలా గట్టిగా అయిపోవడం, ఉడకకపోవడం, టేస్ట్ పోవడం, అంత టెక్స్చర్ పోవడం అన్నీ ఉంటాయన్నమాట. సో బంగాళాదుంపలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రెడ్. బ్రెడ్ చాలా చాలా మంది ఒక 2 స్లైస్ తినగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు, అసలు బ్రెడ్ అనేది పెట్టొద్దు. ఎందుకంటే అది మనం ఫ్రెష్ బ్రెడ్ తిన్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 3-4 డేస్ కోసం మనం ఉంచుతాం, కానీ అది టేస్ట్ మారిపోతుంది, అది చాలా గట్టిగా అయిపోతుంది, అది తినడానికి కూడా బాగోదు. నెక్స్ట్ డే కూడా అసలు బాగోదు. ఆ ఫ్రెష్నెస్ కోసం పెడతా ఉంటాం, కానీ బ్రెడ్ పెట్టొద్దు. ఒక బాక్స్లోనే మనం బ్రెడ్ స్టోర్ చేసుకుంటే మనకి 2-3 డేస్ బ్రెడ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బ్రెడ్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఇంకా నైన్త్ వచ్చేసి ఏంటంటే పచ్చళ్ళు. పికిల్స్ చాలామంది, ముఖ్యంగా అందరూ ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మా మమ్మీ ఉంటుంది, పికిల్స్ కంప్లీట్ ఫ్రిడ్జ్లో చాలామంది పెడతారనమాట. సో పికిల్స్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే ఉండదు, ఏమన్నా ఎందుకంటే కలర్ కోసం అంటారు తప్ప మీకు ఒరిజినల్ టేస్ట్ పోతుంది, అన్నీ పోతాయి. ఎందుకంటే పికిల్స్లో కూడా చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఉప్పు ఉంటుంది, నూనె ఉంటుంది. సో మీరు అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు, ఒక కలర్ చేంజ్ అవుతుంది అని ఒకటి తప్ప. మీకు టేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది కన్నా మనకి బయట ఉండేది కలర్ చేంజ్ అయినా అదే బాగుంటుంది. సో పికిల్స్ కూడా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పికిల్స్, సో దాది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఉండదు. నెక్స్ట్ టెన్త్ వచ్చేసి ఏంటంటే మసాలా పౌడర్స్ ప్యాకెట్స్ కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అది కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి కూడా నిల్వ ఉంటాయి బయట
అయితే డ్రై ప్లేస్లో పెడితే సరిపోతుంది. కొన్ని కొన్ని చోట్ల కూల్ ప్లేస్ అని రాస్తారు కానీ అంత అవసరం ఉండదు అనమాట. మళ్ళీ ఆ స్పైసెస్కి డ్రై ప్లేస్లో పెట్టుకుంటే అది సరిపోతుంది అనమాట. ఇంకా 11th వచ్చేసి ఏంటంటే జామ్, పిల్లలకి జామ్, జెల్లీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా చాలామంది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా ప్రిజర్వేటివ్స్ తోటే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ప్రిజర్వేటివ్స్ ఉన్న వాటిని మనము ఫ్రిడ్జ్లో మనం పెట్టవసరం లేదన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా పెట్టక్కర్లేదు, ఒకవేళ రాస్తారు కొన్ని కొన్నిసార్లు అక్కడ. కాకపోతే జాము ఇలాంటివన్నీ కూడా మనం హాయిగా కిచెన్లో దగ్గర పెట్టుకుంటే అది సరిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి హనీ, దాదాపు ఎవరు పెట్టరు, కాకపోతే ఎవరైనా పెట్టేవారి కోసం చెప్తున్నా, హనీ కూడా ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. హనీని ఒక డ్రై ప్లేస్లో పెడితే అంటే డైరెక్ట్ సన్లైట్ ఒకటి పడకుండా ఉంటే సరిపోతుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇలా కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఉంటే మనకు తెలుసో తెలియకో లేకపోతే ఇంకా ఎక్కువ స్టోర్ ఉంటుందని చెప్పే ఒకే ఒక కారణంతో ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, కానీ దాని ఒరిజినల్ టేస్ట్, ఫ్లేవర్, టెక్స్చర్ అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు తెలియజేయండి. మీ సజెషన్స్, కరెక్షన్స్ ఏమున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.